సీను చూసింది ఒక అమ్మాయి ఫోటోనే కనుక తనంటే ఇష్టపడ్డాడు అంటున్నారు ఇద్దర్ని చూసాక తన అభిప్రాయం ఏంటో తెలుసుకుంటే మంచిది కదా ఉదన ఏం అక్కర్లేదమ్మా ఇదే మహారాజుల కాలం కాదుగా స్వయంవరాలు ఏర్పాటు చేయడానికి అయినా మావాడు మగపిల్లాడు కాదని ఎవరన్నారు నువ్వు ప్రతిదానికి దీర్ఘాలు తీస్తావంటక శ్రీను పెళ్లి విషయం అచ్చం కొదిలేసాం కదా మళ్ళీ మధ్యలో ఈ గొడవ ఏంటి ఇంకా నయ్యం గాయ కొదిలేసాం అనలేదు అరే వొద్దికైన పిల్ల అందంగానే ఉంది ముఖ్యంగా సీనుకు నచ్చింది పైగా తెలిసిన వాళ్ళ పిల్ల అంటుంటే వినవేరా తెలిసిన వాళ్ళ అమ్మాయ అవును అతనెవరో రాజేశట అతని చెల్లెలే ఈ పిల్ల అతను మన నరేష్ మంచి స్నేహితులట ఇవన్నీ ఎప్పుడు గ్యాదర్ చేసావు నువ్వు పోన్లేండి వదిన అంతగా చెప్తుంటే మనం మాత్రం ఎందుకు కాదనాలి ఓసారి వెళ్ళి మాట్లాడొస్తే మంచిది కదా మాట్లాడమంటే ఇప్పుడు నాకు కుదరదు కదా అర్చన నేను క్యాంప్ కి వెళ్తున్నాను నేను వచ్చాకైతే సరే ఆలస్యం అమృతం విషం అంటారు మీరు వచ్చే వరకు ఆగడం కంటే ఈ లోపు నేను ఒక్క వెళ్ళి అది మీకు అభ్యంతరం లేకపోతేనే ఏమంట వదినా అవునవును పిల్లని చూసి రావడానికి ఓ మాట అనుకోవడానికి ఎవరుంటేనే అంతకీ కాకపోతే మన నరేష్ ఉండనే ఉన్నాడు పైగా రాజేష్ నరేష్ మంచి స్నేహితులట కూడాను అయినా మీరు ఒక మాట చెప్పడం బాగుంటుందేమోనండి అవును పెద్దవాళ్ళు ఉండగా నువ్వు రావడం ఏంటి నరేష్ అనొచ్చు మరి నాకు టైం లేదు కదా పోనీ ఫోన్ లో తప్పే ఉందిరా నువ్వు మాట్లాడడం ముఖ్యం గాని ఆ నంబర్ ఇవ్వు ఇదిగో ఇదే ఫోన్ నెంబర్ ఫోన్ చేసి మాట్లాడు 8493 4578 ఓకే హలో హలో రాజేష్ గారా యా స్పీకింగ్ ఐ ఉమేష్ నరేష్ బ్రదర్ ని ఆ చెప్పండి మొన్నే నరేష్ కలిశాడు మీ గురించి చెప్పాడు కూడా అదే అది ఇప్పుడు సరేనా ఓకే బాయ్ ఓకే బాయ్ అతనితో నేను చెప్పాను అర్చన రేపు మీరు వెళ్ళరండి అలాగేనండి వదినా రేపే వెళ్ళి అన్ని మాట్లాడొస్తాం సరేనా అలాగే ఈ విషయం సిరిగాడితో చెప్పాలి మళ్ళీ వాడు ఎట్టెళ్తాడో ఏమో అసలే ఇంటి పట్టున ఉండడు ఓకే అర్చన నేను బయలుదేరుతాను మేరీ బాయ్ నీకే కాదు రేపే పెళ్లి వాళ్ళు వస్తున్నారు వాళ్ళు నీ ముఖారవిందాన్ని ఒకసారి చూస్తారట అప్పుడు నువ్వు ఎలా ఉండాలో తెలుసా సాంప్రదాయంగా సిగ్గుపడుతూ తలెత్తకుండా అంటే ఒక ఆడదానిలా చెప్పు అర్థమైందా ఏడు బాగా ఏడు నీ ఏడుపుకి ఒక్కరోజే అవకాశం తనివి తీరా ఏడు కాని రేపు మాత్రం పెళ్లి వాళ్ళ నా కట్టుకునేలా నవ్వుతూ తుళ్ళుతూ ఉండాలి లేదంటే తెలుసుగా నా సంగతి ఇప్పటి నుంచి నా జీవితం అంధకారమేనా
జీవితానికి మిగిలేది చీకటేనా जीवित इंतन कुर्चुटे मिगले अगाधमे वो अला जीवित नाको शंकर शंकर तो ना जीवित मुड़पाली मा प्रेमे गेवाली मा अन्न अमाष ओडिपाली पारीपोड़े शरण्य उ पंजर में नीन बंदी का నాకు తెలుసే మగగాలి సోకిన ఏ రామచిలక పంజరంలో దాగి ఉండదని ఎంత పకడ్బందీగా బంధించినా అది రెక్కలు కట్టుకొని ఎగిరి వెళ్ళి మరి ఆ ప్రేమ పక్షి ముందు వాలిపోతుందని అందుకే ఈ రాజేష్ ఒక్కడే 100 మందిగా మారి చీమ దూరే సందున్న ప్రతి చోట కాపలాగా ఉన్నాడు పదవే నిన్నిలాక రెక్కలు తొడిగిన పక్షి గాలిలో ఎగిరిపోతుంది అదే ఆ రెక్కలు కట్టిపడిస్తే అన్నయ్య ప్లీజ్ అన్నయ్య వద్దన్నయ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ప్లీజ్ అన్నయ్య కాళ్ళన్న కాకి రెక్కలు లేకపోయినా నడిచి వెళ్తుంది కనుక అది పంచి ప్లీజ్ అన్నయ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ఇక ఎగిరిపడవే నువ్వు నీకు విముక్తి రేపే It's too much. It's too much, baby. Too much कनकने two times चप्तना वा? नेनु यमा serious है ते, नु simply joking गा baby. Joking लेदो, joking लेदो. विषय वेंटे चप्पो. असलो, नुव्वे मिटी, नी status है मिटी, नी life है मिटी. चीची, नुव्वो, नुव्वो आसीन गाड़ की marriage चेड़ मिटी. ये? नी पहली चाया लंटा वा? No. विड़गोटटों, चड़गोटटों अन्नदे मरा policy कदा. కలపడం నిలబెట్టడం అన్నది మన ఒంటికి పడవు కదా బేబీ నేను ఇప్పుడు చేస్తున్న పని అదే యు మీన్ విడగొట్టడం చెడగొట్టడం yes శ్రీనుని అమ్మాయిని కలపడం మరొకరిని విడగొట్టడానికే వాళ్ళిద్దరూ కలిసిన లాభమే కలవకపోయినా మనకి లాభమే టు ఇన్ వన్ లాగా ఇదేదో వెరైటీగా ఉందే కాస్త వివరించు బేబీ చెప్తాను విను శ్రీను మాధవిల పెళ్లి జరిగితే ఆ పెళ్లి ఇష్టం లేదన్న అర్చనకి ఇక కష్టాలు తప్పవు కదా yes yes లలిత రెచ్చిపోతుంది శ్రీను రగిలిపోతాడు విజయ గర్వంతో వాళ్ళిద్దరూ తల ఎత్తుకుంటే ఓటమితో అర్చన తల దించుకుంటుంది అదే పెళ్లి జరగకపోతే చెడగొట్టిందని అర్చనని ఆడిపోసుకోవడం కాదు ఆడుకుంటారు వావ్ ఎంత బ్యూటిఫుల్ ఐడియా
ఇదే కాదు ఇంతకు మించిన రిజల్ట్ మరొకటి ఉంది ఇంకొకటి ఉందా అంటే ఇది 2 ఇన్ 1 కాదన్నమాట 4 ఇన్ 1 మాధవి 16 ఏళ్ల పడుచు పిల్ల ప్రేమించింది ఎవర్ని శంకర్ని మరి మాధవి పెళ్లి శ్రీనుతో దగ్గరుండి జరిపించిన అర్చన్ని శంకర్ ఏమనుకుంటాడు శత్రువు యా ఈ పెళ్లి జరగకపోతే తమ్ముడన్న స్వార్థంతో అర్చన ఈ పని చేసిందని లలిత శ్రీను ఉమేష్ ఓ ఒకరేంటి అందరూ అర్చన పీకి తింటారు సో ఈ మేరీ ఆ మ్యారేజ్ ఎందుకు ప్లాన్ చేసిందో ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను పూర్తిగా కుడి ఎడమైతే పొరపాటు లేదో అన్నాడు కవి అలాగే కుడి అయినా ఎడమైనా ఎదురొచ్చే లాభం మనదేనన్నమాట సూపర్ సూపర్ బేబీ సూపర్ ఇలాంటి ఐడియాలే నీకు ఎల్లప్పుడూ కలుగుతూ ఉండాలని నేను మనసారా భగవంతుని ప్రార్థిస్తున్నాను బేబీ ఓకే బై బై బేబీ అయ్యో నా చెట్టు చెల్లికి ఎన్ని కష్టాలు వచ్చాయిరా ఇంకెంతసేపు ఓ గంట గంటలో వాళ్ళు వచ్చేస్తారు నిన్ను చూస్తారు నువ్వు నచ్చావంటారు తాంబూలాలు పుచ్చుకుందామంటారు ఆ తర్వాత డేట్ ఫిక్స్ మీ మ్యారేజ్ ఫినిష్ అండ్ దెన్ న్యూ లైఫ్ స్టార్ట్స్ ఓకే కానీ ఇవన్నీ జరగాలంటే ముందు నువ్వు వాళ్ళకి నచ్చాలి నచ్చాలంటే నువ్వు సింగారించుకోవాలి పద 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 నీట్గా రెడీ అయ్యి నువ్వు అందంగా వాళ్ళ ముందు సిగ్గుపడుతూ నేను చెప్పేది వింటున్నావా ఆ అక్కడ వాళ్ళ ముందు గనక నువ్వు వేరేగా బిహేవ్ చేసావంటే ఏం జరుగుతుందో తెలుసు కదా నీ ఊపిరి ఆగిపోతుంది నీ గుండె పని చేయడం మానేస్తుంది ఆ తర్వాత నిన్ను చంపినందుకు నేను జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుంది కానది నాకు ఇష్టం లేదు గనక నేను